హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారిందోయ్ మామ కార్యక్రమంలో మావ వచ్చేసాయి. పిల్లలంతా చక్కగా తెలుగు నేర్చుకోవాలి అంటే ఎలా సాధ్యమవుద్ది? నేనైతే ఒక దాంట్లో నేర్చుకుంటున్నాను. ఇది యాప్ ఏదో ఉండే అబ్బా, యాప్ బల వెరైటీ ఉంటుంది. యాప్ వాట్ ఈస్ దట్ యాప్? డియోలింగా. కన్నడ పెసరా? ఇప్పుడిప్పుడే కన్నడ నేర్చుకుంటున్నాను. ఇంగ్లీష్ ఆల్రెడీ వచ్చు, హిందీ బొంబాటుగా వచ్చు, బోతాహతే మనకు హిందీ. తెలుగు వచ్చు, అమెరికన్ యాక్సెంట్ స్టిల్ ఐమ్ ట్రయింగ్ ఫర్ అండ్ ఫైటింగ్ ఫర్. ఇప్పుడు తమిళ్ నేర్చుకుని నువ్వు ఏం చేసేది ఉందయ్యా అన్నారనుకో, తమిళ్ తెలియమా? తమిళ్ వస్తే బెంగళూరు వెళ్ళామనుకోండి, కన్నడ తమిళ్ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, మనం కూడా వాళ్ళతో మాట్లాడవచ్చు కదా. అందుకోసం అని చెప్పేసి మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా మనకెవరు కావాలి చెప్పు, ఎవరు కావాలి? ఒక టీచర్ కావాలి, ఒక ఉపాధ్యాయుడు కావాలి. సో అలా మనకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయం అనగానే గత జ్ఞాపకాలన్నీ కూడా మన కళ్ళ ముందు, మన కళ్ళ వాకిళ్ళ ముందు అందమైన రంగురంగుల ముగ్గులేసుకొని కనబడుతూ ఉంటాయి కదా జ్ఞాపకాలన్నీ కూడా. ఎస్, సో అందుకోసమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా గురువుగారులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మరి మీకు కూడా గురువు ఉండంటారు, ఓకే? అటువంటి గురువులందరికీ ఈరోజు మనం చక్కగా శుభాకాంక్షలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం. నాకు మల్లారెడ్డి సార్ అని ఒక ఆయన ఉండే, ఆయన మా ఇంటి ముందు నుండి నడుచుకుంటూ వెళ్తుండేవాడు. స్కూల్ పిల్లలు అంటే స్కూల్కి దగ్గరగా ఉంటుంది మా ఇల్లు. సరిగా ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. రోజు ఆయనను చూసేవాడిని, మా తాతగారు పక్కనే కూర్చునేవాడిని. నేను అల్లరి చిల్లరగా అటు ఇటు తిరుగుతున్నానని మా తాతగారు నా కాళ్ళకు ఒక తాడు కట్టి ఆయన కుర్చీకి కట్టేసుకునేవాడు అనమాట. ఆరాం కుర్చీలో కూర్చున్నది పెద్ద ఆయన. సరిగా చూశాడు చూశాడు చూశాడు, ఏ మల్లారెడ్డి, మావుడు వీడు 3 సంవత్సరాలు అవుతుందయ్యా, వీడికి మాటలన్నీ బోళ్ళని మాటలు వస్తున్నాయి, వీడి మాటలు మా వల్ల కావట్లేదు, స్కూల్కి తీసుకెళ్ళరాదు వీడిని అనగానే, ఎవరా స్కూల్కి వస్తావా అనగానే, నేను పోను, నేను స్కూల్కి పోను. ఏం కాదురా, స్కూల్లో నీకు ఆ మురుకులు పెడతారు, చాక్లెట్స్ ఇస్తారు, బిస్కెట్స్ ఇస్తారు, పోవచ్చు కదంటే నేను పోను తాత, నేను పోను అనగానే అట్లా ఇట్లా చేసి మొత్తానికైతే ఒకరోజు మా నాన్న నన్ను బలవంతంగా స్కూల్లో జాయిన్ చేశాడు. మా నాన్న వెళ్ళిపోయిన 2 నిమిషాలకు నేను మళ్ళీ ఇంట్లో కనబడ్డాయన. ఏ మా అమ్మ బేసిక్గా నాకు మొదటి నుంచి వెళ్ళి సపోర్టు, నేర్చుకుంటేడితే ఏమున్నది, చదువుకొని ఏమి ఉద్ధరిస్తారు అందరు, నువ్వు వానెంబడి పడ్డావు ఊకే. ఓకే, సో ఈరోజు టీచర్స్ డే. ఇది రికార్డెడ్ షో కాదండి, ఇది లైవ్ షో. ఓకే, సో అటు చేసి మల్లారెడ్డి సార్ ఒక ప్లాన్ చేశాడు. బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకెళ్ళిపోయి, అరే నువ్వు రారా స్కూల్కి, నీకు గంట గంటకు ఒకటి ఇస్తా బిడ్డా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మంచిగా రెడీ అయినా. అప్పుడు ఏమున్నాయండి, డ్రెస్ లేదు, ఏమి లేదు, నో యూనిఫామ్, ఒక తెల్లంగి లాగు. అఫ్ కోర్స్ ఒకప్పుడు లాగు, ఇప్పుడు జెట్ లాగు. సో అలా వెళ్ళాము. కరెక్ట్ హాఫ్ అన్ అవర్ చూసిన స్కూల్లో ఎంతమంది ఉండరు, ఏంది అవన్నీ మనకు నడవవు, తే ఈ తొందరగా. ఏమిరా నీ లాంగ్వేజ్ ఏంది, నువ్వేంది, ఏం మాట్లాడుతున్నావు, ఇంత ఆరగంట్గా తయారైనవి ఏంద్రా, ఈ సార్ నాకు తొందరగా బిస్కెట్ సరే తినిపో. అలా మొత్తానికైతే బిస్కెట్ ప్యాకెట్ అయ్యేంతవరకు ఆయన ఎంబడి పడ్డా, మధ్యలో ఏడ్చిన, బిస్కెట్లు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయినా. అట్లా కాదు అని చెప్పేసి మెల్లగా నన్ను ప్యాంపర్ చేశారు. తర్వాత మెల్లగా ఆటోమేటిక్గా ఇక నాకు
స్కూలు అలవాటైపోయింది. తర్వాత మా స్కూల్కి నరసింహరావు సార్ అని ఒక ఆయన వచ్చాడు. ఆయన చూస్తేనే భయం. పక్కనే ఒక ఊరు నుండి ఆయన సైకిల్ వేసుకుని చిన్న లూనా మీద వచ్చేదన్నమాట. లూనా మీద రాగానే మేము అందరం కూడా రెడీగా ఉండేది. అందరు వరుసగా నిలబడి జనగణమన చదివేవాళ్ళం, వందే మాత్రం చదివేవాళ్ళం. అట్లా తర్వాత అయినా కూడా నాకు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వరకు నేను ఎందుకు పోతున్నా, ఏంది, నేను అవసరం అనుకుంటే సెకండ్ క్లాస్లో కూర్చున్నా, లేదంటే మళ్ళీ ఫస్ట్ క్లాస్లో కూర్చున్నా. సత్తయ్య సారు అని ఒక ఆయన ఉండే, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు ఆయన. ఏం అర్థం కాలే, నిజంగా నేను ఎంత అమాయకున్నంటే నిజంగా అమాయకున్నాయి. స్కూల్లో ఏం జరుగుతుంది, ఏంది, ఫస్ట్ క్లాస్ ఏంది, సెకండ్ క్లాస్ ఏంది, థర్డ్ క్లాస్ ఏంది, ఫోర్త్ క్లాస్ వరకు ఒకటే పలక బలపం. మళ్ళీ ఆ పలకని ఏం చేసేవాళ్ళము, దానికి ఆ సైడ్కి ఉన్నటువంటి అన్నీ కూడా తీసేసి సైడ్కి ఇట్లా వేసి దాన్ని ఆకాశం పైకి ఇసిరేసేదన్నమాట. అట్లా ఆడుకునేటోళ్ళము. సత్తయ్య సార్ వచ్చేసి ఎందుకో మరి ఆయనకు ఎందుకు నా మీద కాన్సన్ట్రేట్ చేయాలనిపించిందో ఏంటో నాకు తెలియదు. చక్కగా మల్లారెడ్డి అనే నా పేరును మహేష్ రెడ్డి అని చెప్పేసి ఎక్కిచ్చాడు అందులో ఆయన. లేకుంటే అందరు ఇప్పుడు ఏ మలనా హింసగా తయారు. ఆయనకి ఏమనిపించిందో ఏంటో నాకు అర్థం కాలే. తర్వాత సిక్స్త్ క్లాస్లో మెల్లగా జ్ఞానోదయం అవుతుంది. ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో స్కూల్కు నీట్గా వెళ్ళాలి, మంచిగా యూనిఫామ్ కొట్టించుకున్నాను, షూజు, మంచి బ్యాగ్, ఇవన్నీ కూడా చాలా చక్కగా అనిపించేసినాయి. ఇంట్రెస్ట్ వచ్చేసింది క్లాస్లో. ఇక మన కొంచెం అప్పనిచ్చిన హైట్ పర్సనాలిటీ ఉంటాం కాబట్టి, అరే పెబ్బా ఉంటావారా నువ్వు, సరే క్లాస్లో పెబ్బా అయిపోయింది. పెబ్బా అంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ వర్డ్ ఏంటో. అది ఎవరైనా అల్లరి చేస్తే సార్ వీడు అల్లరి చేసిండు అది ఇది అని ఏదో చెప్పేటోని. తర్వాత చూచిరాత, చూచి సో చూచిరాత ఏందంటే చక్కగా నాలుగు ఉంటాయి, మధ్యలో రెండు లైన్లు, ఆ పైన లైన్ ఎలా ఉందో కింద లైన్ కూడా అలానే రాయాలి. అలా 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 నాకు ఎంత ఇంట్రెస్ట్ కలిగిందో అలా రాయడం. అందుకోసమే నాకు ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చేటి. సబ్జెక్ట్ మామూలుగా రాసేది కానీ అక్షరాలు మాత్రం ముత్యాల్లా ఉంటాయి, మీకు కూడా తెలుసు కదా. ఓకే సో అలా అలా అలా. తర్వాత యాదగిరి సార్ అని ఒక ఆయన వచ్చాడు. సత్తయ్య సార్ మాత్రం నా లైఫ్ చేంజ్ చేశాడు. సెవెంత్ క్లాస్ ట్యూషన్లోకి వెళ్ళండి, ట్యూషన్ పెట్టుకో అని చెప్పేసి అంటుండే. సరే అని చెప్పేసి సెవెంత్ క్లాస్లో ఆయన అటిడి చేసి నన్ను క్లాస్ ఫస్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇంట్రెస్ట్. తర్వాత మెల్లగా ఎయిత్ క్లాస్కి వెళ్ళాను. ఎయిత్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆయన కోదండరామ్ సార్ ఏదో ఉంటారు ఆయన, ఫస్ట్ క్లాస్ ఎయిత్ క్లాస్లో. ఆ మధ్య నేను లైవ్ చేశాను గురుగారికి, గురుగారు ఎలా ఉన్నారు ఏంటి అది ఇది అంతా మాట్లాడి. అరే నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కాదు, అదే మన పిల్లలందరూ చెప్తూ ఉన్నారు నువ్వు ఇంకా పెళ్ళి చేసుకోలేదేటంట్రా అన్నాడు ఆయన. ఆయన గురించేనే మాట్లాడాను. ఓకే క్లాస్ అంతా ఫస్ట్ డే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది రేపు మళ్ళీ నాకు పద్యం వినిపించాలా మీరంతా అంటే, సరే సార్ సరే సార్ వినిపిస్తాం సార్. ఇంటికి వచ్చేసి పద్యాన్ని మొత్తం బట్టి పట్టిన, బట్టి పట్టేసి మళ్ళీ సారు ఫస్ట్ క్లా ఫస్ట్ పీరియడ్లో అడుగుతాడు కదా తెలుగు, సరే అని చెప్పేసి ఇక స్టార్ట్ చేసిన. పద్యం వచ్చేసి నాకు ఇంకా గుర్తుంది. అరే ఎలా గుర్తుంది నాకు, నా ప్రాబ్లం ఏంటంటే నాకు పుట్టినరోజులు గుర్తుండట్లేదండి. ఈ పుట్టినరోజులు గుర్తుండకపోవడం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయి. అసలు ఏది గుర్తుండలేకపోయింది, కానీ ఆయన నేర్పించినటువంటి ఆ తెలుగు పద్యం మాత్రం ఇంకా గుర్తుంది. సగరమందాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిల్పి నట్టి సాధ్వి కమలనాథుని వేణుగాన సుధాంబుధి మునిగి తేలిన పరిపూత దేహ బుద్ధాది ముని జనంబున దపంబున మోద బాష్వముల్ విడిచిన భక్తురాలు అని చెప్పేసి ఎప్పుడో పది ఒక నిమిషం ఉండండి. ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితం నేర్చుకున్న పద్యం.
చెప్పరా చెప్పరా రే. ఓకే, సో మీకు చిన్నప్పుడు మీ టీచర్ చెప్పిన పద్యాలు ఏమైనా గుర్తున్నాయా? మీ క్లాస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తున్నాయా? గుర్తుంటే సరదాగా 9705-222005 మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే నైన్త్ క్లాస్లో ఒక ఇష్యూ జరిగింది. మా ఊళ్ళో రషీద్ అని ఒక అమ్మాయి ఉండే, ఆ ఇంటర్ అయింది ఆ పిల్ల ఆయనతో అయినా ఏముంది లే, మా ఇంటి ముందు నుండే వెళ్ళేది. అయితే ఈ విలేజ్లోకి టిఫిన్స్ బాక్స్ అమ్మే వాళ్ళు వచ్చారండి. టిఫిన్ బాక్సులు అమ్మా, టిఫిన్ బాక్సులు, పాత బట్టలకు వెంట్రకలు టికెట్ టిఫిన్ బాక్సులు ఇస్తారు. మా అమ్మ ఏం చేసింది, అయ్యో పాప మా మహేష్ గారు స్కూల్కి పోతుండు కదా అని చెప్పేసి మరి పాత బట్టలు వేసిందో లేకుంటే ఏం చేసిందో మహా తల్లి మొత్తానికి అయితే అడగలే అమ్మ నీ సార్ అడగాలి. 10th క్లాస్లో ఒక మంచి బాక్స్ కొన్నదండి. సో వాళ్ళు ఏం చేశారు, ఈ టిఫిన్ బాక్సులు అమ్మే వాళ్ళందరూ కూడా ఒకే తీరుగా ఉంటాయి కదా, మా విలేజ్ నుండి 4-5 అమ్మాయిలు పోయేటోళ్ళు అనమాట. మా అమ్మ కూడా అదే ఉన్నది, వాళ్ళ అమ్మలు కూడా అవే బాక్సులు కొన్నారు. మా అమ్మ ఏం చేస్తుంది, జస్ట్ ఒక 10 మినిట్స్లో వండేస్తుంది మొత్తం, ఉల్లిగడ్డలు కొట్టేస్తుంది, కోడిగుడ్లు వేసేస్తుంది. నాడు బిడ్డ టిఫిన్ బాక్స్ రెడీ అయింది సరే, టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి ఒక ర్యాక్ ఉంటుంది, ఆ ర్యాక్లో పెట్టేవాళ్ళం అనమాట. అయితే ఒకరోజు ఏమైందో ఏందో మరి ముందే మనకు కొంచెం ఆకలి ఆగలేము, కరెక్ట్గా 12:50 వాళ్ళు బిల్లు కొట్టాడు. 5 నిమిషాల్లో ఆ టిఫిన్ బాక్స్ తీసుకొని పోయినాం. పక్కనే ఒక బావి ఉంటుంది, ఆ బావి దగ్గర కూర్చొని తినేవాళ్ళం. వాటర్ ఉంటుంది మంచిగా, పొలాలు అవన్నీ ఉంటాయి, చెట్ల కింద కూర్చొని తినేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం. నేను ఆ బాక్స్ ఓపెన్ చేయగానే మటన్ ఉంది అందులో. మా అమ్మ రోజు ఎగ్ వండుతుంది కదా, ఈ మటన్ ఎక్కడిది, మటన్ ఏమో లే నాకు తెలియదు అని మొత్తానికి అయితే మంచిగా తినేసాం. తినేసిన తర్వాత ఆ పిల్ల మరి వాళ్ళు కూడా ఆకలిమీనే ఉంటారు కదా, వాళ్ళు ఎగ్ తిన్నట్టుందా, సరే ఏం చేద్దాము టిఫిన్ బాక్స్ గుర్తుపడతట్టున్నారు అని చెప్పేసి ఎవరు తెలియకుండా వెళ్ళేసి ఆ టిఫిన్ బాక్స్ అక్కడ పడేసినాం. కొద్ది రోజుల తర్వాత ఆ టిఫిన్ బాక్స్లో వాళ్ళు ఏ రోజు మటన్ వండుతారు ఏంటనే విషయం మనకు అర్థమైంది. ఖచ్చితంగా మండే రోజు వాళ్ళ ఇంట్లో మటన్ ఉంటుంది, ఎందుకంటే సండే రోజు కోస్తారుగా. అట్లా 4-5 సార్లు దీని వరకు ఆమె అక్కడ ఉన్నటువంటి నర్సింహుల సార్కి కంప్లైంట్ చేసింది, సార్ నా లంచ్ బాక్స్ ఎవరో తింటాను రాని. ఎవరు తింటుండ్రో ఏమో సార్, ఎవరు తింటుండ్రో తెలియట్లేదు, కానీ నేను తినే లంచ్ బాక్స్లో మాత్రం ప్రతిరోజు ఉల్లిగడ్డ కోడిగుడ్డు ఉంటుంది సార్. ఆయన క్లాస్లోకి వచ్చాడు, వచ్చిన తర్వాత ఎవరో ఒక అమ్మాయిది టిఫిన్ బాక్స్ చేంజ్ చేసి ఫుడ్ తింటుండట. నాకు డౌట్ వచ్చింది, నాకు చాలా సైలెంట్గా మౌనంగా కూర్చున్నాను, వచ్చి ఇక రేపు కొంచెం తినొద్దు అది ఇదని డిసైడ్ అయిపోయినా. సో అట్లా ఫస్ట్ కంప్లైంట్ వెళ్ళింది నా మీద. ఇటువంటివి మీ లైఫ్లో కూడా ఉంటాయి కదా, ఈ మాత్రం ఆలస్యం చేయకుండా 9705-222005 కాల్ చేస్తే బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకుందాం. అండ్ అలాగే గురువులందరికీ కూడా మరొక్కసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఈరోజు ఒక స్పెషల్ డే కూడా ఉందన్నమాట, ప్రతి ఒక్కరికి సహాయం అంటే ఒకరికొకరు సహాయం చేసుకునే రోజు అన్నమాట ఈరోజు, అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం 5 సెప్టెంబర్. అంటే ఇతరులకు సహాయం చేయడానికి ఉండాల్సిందే డబ్బు కాదు, ఒక మంచి మనసుంటే చాలు, చేయాలనుకుంటే ఎలాగూ చేస్తారు, ఇతరులకు ఏ హెల్ప్ అయినా కూడా చేయొచ్చండి. ఇప్పుడు మొన్న మా ఫ్రెండ్ గారు హాస్పిటల్లో ఉండి కాల్ చేశాను నాకు, ఏమైందిరా అన్న. ఏం లేదురా మహి, సాయం చేసిండ్రా అంతే, సాయం చేస్తే కొట్టిండ్రా. అరే పిచ్చోనువా, సాయం చేస్తే కొట్టుడింద్రా, ఏం లేదురా. ఇప్పుడు ఎవరి కళ్ళల్లో అయినా కూడా ఒక చిన్న రాయి పడింది అనుకోరా, ఏం చేస్తారా,
ఏం చేస్తారా? రాయబడితే కళ్ళల్లో. మెల్లగా మనకు మరీ అంత దగ్గర వాళ్ళు అయితే మెల్లగా వాటర్ పెట్టేసో, లేకుంటే మెల్లగా నాలుకతోటి ఆ కళ్ళల్లో ఉన్నటువంటి రాయిని తీసేస్తాం కదా. అంతే కదరా, నువ్వు కరెక్ట్ చెప్పినవరా మహేష్. కళ్ళల్లో రాయి పడితే నాలుకతో తీస్తారు కదా. అమ్మాయికి నోట్లో పడిందిరా, తీశాను అంతే. అయితే అని కొడతారా నన్ను? హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారుందో మామ. ఈరోజు నా టీచర్స్ అందరికీ నేను కాల్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ముందుగా శేషాద్రి సార్ అంటాడు ఒక ఆయన, సార్కు ఇంటర్మీడియట్ కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నాడు. సో శేషాద్రి సార్, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్ నానా. ఎలా ఉన్నారు సార్? మామా మహేష్? అవునండి, అవును సార్. ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మహేష్. థ్యాంక్ యూ సార్. ముందుగా మీకు మా కళాశాల పూలవనంలో పెరిగిన ఒక మొక్క ప్రపంచ స్థాయికి ఎదిగి మరొక మంచి రేడియో ఆర్టిస్ట్ గా, తర్వాత వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అద్భుతమైనటువంటి వాయిస్, దాన్ని ఉపయోగించుకుని ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈరోజు టీచర్స్ డే సందర్భంగా నిన్ను పలకరించడం, నువ్వు నన్ను పలకరించడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక టీచర్కి ఇంతకంటే గొప్ప కానుక ఆనందం అయితే ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా మీకు హృదయపూర్వకంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అలాగే ఈ కార్యక్రమం వింటున్నటువంటి 48 దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరి తరపు నుండి హృదయపూర్వకంగా మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. యా, ఇప్పటివరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్కి మీరు విద్యాబోధన చేసుంటారు? నేను 1986 జనగాం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఒక పార్ట్ టైం తెలుగు లెక్చరర్గా పనిచేసే అవకాశం వచ్చింది. అప్పుడే చేస్తున్నారు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు అయిపోయింది. అసలు ఫస్ట్ క్లాస్ లో 110 విద్యార్థులు. అది ఎంత అంటే, ఈ రోజుకి కూడా నాకు ఆ క్లాస్ రూమ్ లో కూర్చున్న పిల్లలు వాళ్ళందరి ముఖాలు ఇట్లా గుర్తుండిపోయినాయి నాకు. ఎందుకంటే జీవితంలో ఒక టీచర్ నిలబడాలంటే ఒక మంచి విద్యార్థి ఉండాలి. ఒక సక్సెస్ఫుల్ టీచర్ కావాలంటే ఒక మంచి విద్యార్థులు ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతారు టీచర్. ఈ విషయంలో ఆ రోజు ఆ క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి చాలా మంది విద్యార్థుల్లో చాలా మంది ఉపాధ్యాయులు అయ్యారు. ఓకే, కొంతమంది లీడర్స్ అయ్యారు. ఓకే, మంచి మనుషులు అయినారు. అందుకోసం నాకు వెరీ హ్యాపీ. దట్స్ రియల్. ఆ తర్వాత 1987 to 2014 నేను రెండు జూనియర్, ఒకటి గౌతమి జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ అని జనగామలో, రెండవది ఏబివి జూనియర్, మీరు చదువుకున్నటువంటి ఏబివి జూనియర్ కాలేజీలో ఒక 20 పనిచేయడం. అయితే నేను ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. ఓకే, ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా, ఒక సంస్కృత ఆచార్యుడిగా, అసలు అన్నిటికీ మించి గురు శిష్య సంబంధాలు ఎట్లా ఉండాలో నేను అంటే ప్రాక్టికల్ గా ప్రయోగం చేసింది మాత్రం ఖచ్చితంగా మీకు పాఠాలు చెప్పినప్పుడే సుమారుగా 10,000 విద్యార్థులు అయితే అయ్యి ఉంటారు. ఎక్కడ కనిపించినా ఈరోజు నేను ఈనాడు రిపోర్టర్గా కూడా పనిచేస్తున్నప్పుడు వివిధ గ్రామాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మాజీ మంత్రి పొన్నా లక్ష్మయ్య గారు ఏ ఊరికి వెళ్ళినా నేను ఆయన వెంట వెళ్ళినప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వచ్చి నమస్కారం సార్ అంటుంటే, ఇదేంటండి మీరు మాకంటే ఎక్కువ మీకు ఫాలోయింగ్ ఉంది ఏంది అని చెప్పేసి ఆయన అన్న మాట ఇప్పటికీ నాకు గుర్తు. కాబట్టి ఒక టీచర్కి ఇంతకంటే గొప్ప ఆనందం అయితే ఏముండదు. యా, చాలా అంటే చాలా సంతోషము. అండ్ మీరు చెప్పినటువంటి అంటే మీతో ఉన్నటువంటి అనుబంధం అంటే ఎప్పుడు కూడా ఒక టీచర్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితోటి. చాలా అంటే ఫ్రెండ్లీగా వండుకుంటూనే మీ ఆబ్జెక్టివ్ చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ ప్రత్యేకత మీలో ఉంది కాబట్టి ఇంతమంది స్టూడెంట్స్ ఈరోజు మీకు అభిమాన పాత్రులయ్యారు. థ్యాంక్ యూ డియర్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 అన్నారు కదా మీరు? యా. సో అలాగే అమెరికాలో మీకు అంటే తెలుసు, జనగామ ఏబివి జూనియర్ కాలేజ్ అండ్ గౌతమి కాలేజ్ ఫర్ గర్ల్స్, శేషాద్రి సార్ అంటే మీ స్టూడెంట్స్ ఎంతో మంది ఇప్పుడు వివిధ దేశాల్లో ఉండే ఉంటారు డెఫినెట్గా. యా, సో ఒకప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా మార్పు ఏమైనా గమనించారా పిల్లల్లో, ఎలాంటి మార్పులు వస్తున్నాయనేది? ఒకప్పుడు పాఠశాల ఎక్కడుందో, విద్యాలయం ఎక్కడుందో అక్కడికి విద్యార్థులు వెళ్ళేవాళ్ళు, బడిని వెతుక్కుంటూ విద్యార్థులు వెళ్ళేవాళ్ళు. ఇవాళ విద్యార్థులు ఎక్కడున్నారో బడి వెతుక్కుంటూ వెళ్తున్నారు. అంటే గడప గడపకు బడి బొట్లు. కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత ఆయా పాఠశాలలు లేదా కళాశాలలు విద్యార్థులను ఆకర్షించడానికి ఎన్ని రకాల విన్యాసాలు చేయాలో అన్ని రకాల విన్యాసాలు చేయాల్సి వస్తుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనుకుంటున్నాను నేను. దీంతో ఏమైపోయిందంటే
పిల్లల మార్కులను పాల బుగ్గలను ముద్దు పెట్టుకోవడం కంటే తల్లిదండ్రులు పిల్లల మార్కు మెమోలను మార్కుల మెమోలను ముద్దు పెట్టుకుంటున్నారని ఒక అజ్ఞాత కవి అంటాడు ఒక చోట. తల్లిదండ్రులకి ఇప్పుడు కావాల్సింది వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 90% మంది తల్లిదండ్రులు అందరూ అట్లా ఉంటారని అనుకోవట్లేదు. వాళ్ళకి మార్కులు కావాలి. పిల్లలు ఏమవుతున్నారు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళకు ఉన్న కష్టాలు ఏంటిది, అగ్గిపెట్టె లాంటి పెట్టెల్లో పుల్లలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ పిల్లలు అట్లా ఉన్నారు. మీకు కనీసం ఎండ తగిలింది, ఇవాళ పిల్లలు కనీసం ఎండ తగలనటువంటి చోట చిన్న చిన్న గదుల లోపల 10 అంతస్తులు 20 అంతస్తుల పాఠశాలల్లో భవనాల్లో చదువుకుంటున్నారు. ఇంకా అక్కడికి కొంచెం ప్రభుత్వ విద్యాలయాల్లో కొద్దిగా నయం కానీ ఒకప్పుడు దొరకొడుకుకైనా తొడపాషం తప్పదు అనేటువంటి ఒక సూక్తి ఒక నానుడు ఉంది. అంటే దండించేటువంటి అధికారం టీచర్కు ఉండేది. కానీ ఇవాళ తల్లిదండ్రులందరూ కూడా తాము పడిన కష్టాలు పిల్లలు పడద్దు, తమకంటే పిల్లలు సుఖంగా పెరగాలనేటువంటి ఒక గొప్ప ఆరాటం వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ క్రమం లోపల అసలు బోధనలో దండన అనేటువంటిది పనికిరాదు వాస్తవంగా. కానీ ప్రేమించేవాడు శాసించవచ్చు. ఓకే, విద్యార్థిని ప్రేమించాలి టీచరు. కాబట్టి ఆ టీచర్ ప్రేమించగలిగేటువంటి టీచర్ శాసించినప్పుడు అది దండన లాగా అనిపేరు. ఇవాళ కొన్ని సందర్భాలలో విచక్షణారహితంగా పిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా అవాంఛనీయం. దీనికి కారణం నేనే ఒకటి ఫీల్ అవుతున్నాను. ఏంటంటే కొన్ని సినిమాలలో టీచర్ అంటే వాడికి ఏమి రాదు, వాడు చేతి మీద రాసుకొని వచ్చి బోర్డు మీద రాస్తూ ఉంటాడు, క్లాస్ రూములో తపస్సు చేయుట వేస్ట్ రాగురు, బయట ఉన్నది ప్రపంచం అంతా చూడరాగురు అనేటువంటి కొన్ని, అది ఆ సందర్భం వేరు, ఆ గేయం వేరు. కానీ దాన్ని అనువయించుకొని ఇవాళ పిల్లలు క్లాస్ రూమ్లో కంటే బయట హాయిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. దీని మీద బాగా చర్చ జరగాల్సింది. మనకి ఇవాళ సైన్స్ అంటే శాస్త్రానికి సంబంధించి కొత్త సాంకేతికత కొత్త సౌకర్యాల కోసం సైంటిస్టులు వస్తున్నారు. కానీ నా దృష్టిలోనైతే ఒక సోషల్ సైంటిస్ట్ చాలా అవసరం. ఓకే, సమాజ పిల్లలకు ఒక మంచి మార్గదర్శనం చేయగలిగేటువంటి టీచర్లు అవసరం. అది క్లాస్ రూమ్ లోనే భవిష్యత్తు నిర్మాణం అవుతుందనేది 100% వాస్తవం. ఒక విద్యార్థికి మంచి తల్లిదండ్రులు ఉండడం, మంచి కుటుంబం ఉండడం ఎంత గొప్ప విషయమో, దాంతో పాటుగా ఒక మంచి టీచర్ దొరకడం అనేటువంటిది ఒక మంచి విద్యార్థికి అది గొప్ప అదృష్టంగా నేను భావిస్తా, అట్లా దొరకాలని కోరుకుంటున్నాను. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. ఇక తెలుగు భాష విషయానికి వచ్చేస్తే మనము చూస్తుంది తెలుగు మాట్లాడే వాళ్ళు కనుమరుగైపోతున్నారు. అలాగే తెలుగు భాషకు సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఇంకా సరైన దానికి ప్రోత్సాహం జరగలేదు. ఇప్పుడు అమెరికాలో ఆల్మోస్ట్ 1-7 లక్షల మంది కార్యక్రమం వింటున్నారు. అక్కడున్న పిల్లల్ని నేను అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అక్కడ కూడా తెలుగు భాషలో మంచి పద్యాలు పాడుతూ ఉన్నారు, తెలుగు భాషను గౌరవిస్తున్నారు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా తెలుగు భాషను దశ దిశలా వ్యాపింపజేయాలి. ప్రతి ఒక్కరికి తెలుగు రావాలి, తెలుగు మాట్లాడడం రావాలి, తెలుగు చదవడం రావాలి. ఇవన్నీ రావాలంటే మీరేమైనా చెప్పగలరా ఈ నవీన? దూరమైన కొలది పెరుగును అనురాగం అని ఒక సినిమా పాటలో ఒక కవి ఒక వాక్యం రాస్తారు. అంటే మనకు అనుబంధ అంటే బాగా మనకు ఆ వస్తువు దూరమైన కొద్ది దాని మీద ఆప్యాయత ప్రేమ ఎక్కువ అవుతుంది. ఇవాళ భారతీయ సంస్కృతికి దూరంగా బతుకు తెరువు కోసమో లేదా ఇంకా వాళ్ళ విజ్ఞానాన్ని 10 దేశాలకు పంచడానికి వెళ్ళినటువంటి ఎంతో మంది మేధావులు, మన దేశం నుంచి వెళ్ళినటువంటి అనేక లక్షలాది మందివి వాళ్ళ సంస్కృతిని సాంప్రదాయాలను పరిరక్షించాలనేటువంటి గొప్ప ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈరోజు నేను ఒక వీడియో చూశాను, అందులో మహారాష్ట్రకు సంబంధించినటువంటి 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భార్యాభర్తలు ఇండియాలో ఉండేటువంటి వ్యవసాయక సంస్కృతిని అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఒక పెద్ద ఫామ్ మూర్తి ఫామ్ ఏదో ఉంది ఐడియా లేదా దాన్ని అక్కడ వాళ్ళు నెలకొల్పి చాలా మోడల్ గా ఉంటున్నారు. అట్లాగే నాకు తెలిసినటువంటి కుటుంబాల పిల్లలు అసలు ఏ పండగ జరిగినా ఆ పండగలోని పరమార్థాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లలు ఇంగ్లీష్ ఎంత అద్భుతంగా అక్కడే యాక్సెంట్ తో మాట్లాడుతున్నారో తెలుగును కూడా అంత చక్కగా నేర్చుకుంటున్నారు. అందుకు ఫస్ట్ నేను వాళ్ళందరినీ ప్రశంసించాల్సింది తల్లిదండ్రులని. అట్లాగే మన దగ్గర ఏమవుతుంది అంటే ఇవాళ నేను జనగామలో 1947లో ఆంధ్ర భాషా వర్ధిని ఉన్నత పాఠశాల అనే ఒక పాఠశాలను స్థాపించాను. ఈరోజు అక్కడికి వెళ్తే జిల్లాలో ఒకే ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ తెలుగు మీడియం స్కూల్, అందులో 36 మంది పిల్లలు ఉన్నారు. ఒకప్పుడు అది 1300 మంది స్ట్రెంత్ ఉండి ఆ పాఠశాలను స్థాపించిన వాళ్ళలో అవధాని గారు అని చెప్పేసి శాస్త్రి గారు అని చెప్పేసి ఒక పెద్ద పండితుడు ఆంధ్ర నుంచి జనగామకు వచ్చి స్థిరపడినటువంటి కుటుంబం. వారి పిల్లలు కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, మూర్తి గారు అని చెప్పేసి. ఇంకా అప్పుడప్పుడు ఫేస్బుక్ లో కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ సారు కర్ణ కళ
అంటే తెలుగు భాష ఆంధ్ర భాషను అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టిన ఆ స్కూల్ దుస్థితి చూస్తే నాకు ఎంతో బాధ అవుతున్నది. వాళ్ళ సుమారు 3 ఎకరాల ప్లేస్ లో అద్భుతమైనటువంటి సౌకర్యాలతో ఉండేటువంటి పాఠశాలలో ఈ రోజు కేవలం గవర్నమెంట్ అన్ని స్కూళ్ళలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియమే ప్రవేశపెడుతూ ఉన్నది, ఇంగ్లీష్ మీడియమే కొనసాగుతుంది. దీంతో తెలుగు మీడియం చదివేటువంటి పిల్లలు సవతి తల్లి ప్రేమకు గురై చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మనం కావాల్సింది ఒకటే, మనం ఎన్ని భాషలు మాట్లాడినా మాతృభాషలోని గాఢత, మాతృభాషలో ఉండేటువంటి తీయదనం, అందులో ఉండేటువంటి స్పందన మనకి ఏ భాషలో కూడా మనం వ్యక్తీకరించలేము. ఈవెన్ ఒక ఇంగ్లీషు మాతృభాష కలిగిన వాళ్ళు అందులో, ఉర్దూ మాతృభాష కలిగిన వాళ్ళు ఇందులో, అట్లాగే తెలుగు మాతృభాష కలిగినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలకి ముఖ్యంగా ఇవాళ మాట్లాడడం వస్తుంది, రేపు భవిష్యత్తులో మాట్లాడడం బంద్ అవుతుంది, ఆ తర్వాత రాయడం బంద్ అయితే మాత్రం లిపి కూడా కనుమరుగైపోతుంది. అందుకోసం నేను అందరికీ కూడా వినమ్రంగా చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నా. ఫస్ట్ అది మాతృభాష ఎవరిదైనా మాతృభాష, ఏ తల్లి కడుపులో పుట్టి మనం పెరిగినామో ఆ తల్లి మాట్లాడేటువంటి భాషను మనము కాపాడాల్సిన బాధ్యత ఉంది. రేపటి మన పిల్లలకు మనం ఇచ్చేటువంటి సంపద కోట్ల రూపాయలు, బిల్డింగులు, విల్లాలు కాదు, 100% మన సంస్కృతి, మన భాష. భాష కనుమరుగైతే మన సంస్కృతి పోతుంది. ఇవాళ మనము ఆంగ్లేయుల సంస్కృతి ఇక్కడ ఎందుకు ఇంతగనం వచ్చిందంటే మన భాషకు భిన్నంగా ఆ భాషలో వచ్చినటువంటి రచనల్ని, వాటిలో ఉన్నటువంటి పాఠాలని మనం చదువుకోవాల్సి వస్తుంది. ఇతర భాషల్ని అనుసరిద్దాం, మన భాషని ప్రేమిద్దాం, అమ్మ భాషను కాపాడుదాం, అది రేపటికి మనకు తెలుగు వెలుగవుతుంది. దట్స్ రియల్లీ చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఇక చివరిగా ఒక మాట, ఇప్పుడు చాలామంది ఇప్పుడున్నటువంటి టెండెన్సీ పరంగా, నా పిల్ల, మా బాబు డెఫినెట్గా ఇంజనీరింగ్ చదవాలండి, అమెరికా వెళ్ళాలి, లేదంటే ఎంబీబీఎస్ మాత్రమే చదవాలండి, ఇంకా వేరేది వద్దు అని తల్లిదండ్రులు రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఒకవేళ పిల్లల తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు ఫాదర్ మదర్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాకుండా రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటు అంటే వాళ్ళ మాటను కాదనలేక, ఇటు చదువు రాక, సో కొంచెం డౌన్ అయిపోతున్నారు, మానసికంగా ఆందోళన చెందుతున్నారు. అటువంటి పిల్లలకు మీరిచ్చే సలహా ఏంటి? 100% అసలు పిల్లలలో ఎలాంటి టాలెంట్ ఉందో గుర్తుపట్టడం లేదు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు పాఠశాల విద్యాలయాల్లో. వాళ్ళ ఒక్కొక్కళ్ళకి భగవంతుడు ఒక్కొక్క వరం ఇస్తాడు, ఏదో ఒక గిఫ్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఖచ్చితంగా. ఒక ఆయనకి మంచి గాత్రం ఉండొచ్చు, ఇంకొక ఆయనకి రాసే శక్తి ఉండొచ్చు, ఒకళ్ళకి ఆడుకునే మంచి ఆటలో ప్రావీణ్యం ఉండొచ్చు. యశస్వి జయస్వాల్ ఏం చదువుకున్నాడు, ఎంతో గొప్ప పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఇష్టమైనటువంటి ఆట కోసం ఆ కుటుంబం ఆయనను వెన్నంటి నిలిచింది. కాబట్టి ఈ రోజు ప్రపంచ రికార్డులు తలదన్నేటువంటి ఆటంతో ఇస్తుంది. కాబట్టి ఇక్కడ చదువు ఒక్కటే కాదు, చదువులో కూడా ఆ పిల్లవాడికి వాడి ఐక్యూను బట్టి ఏది చదవగలడో, ఏది బాగా చేయగలడో. మనకు ఇంటర్మీడియట్ తర్వాత ఇవాళ పాలిటెక్నిక్ చేసినటువంటి పిల్లలందరూ కూడా మళ్ళీ రొటీన్ గా సివిల్ చేస్తున్నారు. ముఖ్యంగా పాలిటెక్నిక్ లో సివిల్ గ్రూప్ చేసినటువంటి పిల్లలకి సర్వేయర్ల కొరత ఎంత ఉందంటే భూమిని కొలవడానికి ఒక టెక్నీషియన్ దొరకట్లేదు. 3 నెలల డిప్లొమాతోని కనుక అది పూర్తి చేస్తే ఒక నెలకు నేను అనుకుంటే 100,000 రూపాయలు, 200,000 రూపాయలు శాలరీ సంపాదించవచ్చు. అంత అంటే ఏ రంగంలో డిమాండ్ ఉంది ఆ రంగానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మన పిల్లవాళ్ళకి మనం నేర్పించగలిగితే, ఎందుకంటే చదువు ఎక్కువైనా కొద్ది నిరుద్యోగిత పెరుగుతూ, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉన్నది. 10th చదివినటువంటి పిల్లగాడు ఏ పనైనా పనిచేస్తుండు, అదే డిగ్రీ చదివిన వాడు అన్ని చేయలేకపోతుండు, పీజీ చదివిన వాడు ఇంకా చేతులెత్తి ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. కానీ నాకు తెలిసి ఈరోజు పిల్లలలో అంటే రేపటి భవిష్య వారసులు, రేపటి పౌరులు అయినటువంటి నేటి పిల్లలందరూ కూడా అద్భుతమైనటువంటి అసాధారణ మేధస్సు ఉన్నది వాళ్ళకి. వాళ్ళలో ఉండేటువంటి టాలెంట్ను గుర్తుపట్టి వాళ్ళకు తగిన, వాళ్ళ అర్హతలకు తగినటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ లేదా వాళ్లే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కానీ ప్రభుత్వాలు ఇంకా చాలా కృషి చేయాల్సింది. భారతదేశంలో ఇప్పుడు బాగా జరుగుతూ ఉందని ఎందరో బీటెక్ చదివి అమెరికాలో పనిచేసిన వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఫార్మింగ్ లో ఒక అద్భుతాలను సృష్టిస్తున్నారు. పంటలు పండించి ప్రపంచ స్థాయి ధనవంతుల జాబితాలో మన అగ్రికల్చరిస్టులు కూడా ఉన్నారు. కాబట్టి చేసే పనిలో శ్రద్ధ 100% కనుక మనము మన పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే అది ఏ వృత్తి అయినా, ఏ చదువు అయినా, ఏ డిగ్రీ అయినా మనం నిలబెడుతుందని నా విశ్వాసం. తల్లిదండ్రులు బిడ్డల్ని ఒత్తిడి చేయకుండా వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి. ఆ స్వేచ్ఛ మన క్రమశిక్షణతో కూడినటువంటి స్వేచ్ఛ కనుక ఇస్తే 100% దే కెన్ క్రియేట్ వండర్స్, ఐ బిలీవ్ ఇట్. చాలా అంటే చాలా వండర్ఫుల్గా చెప్పారు శేషాద్రి సార్. నిజంగా ఈరోజు మీ అమూల్యమైనటువంటి సమయం మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఇచ్చేసి చాలా తెలుగు భాషకున్నటువంటి ఉన్నతిని, గౌరవాన్ని, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మా ప్రేక్షకులతో, మా శ్రోతలతో పంచుకున్నందుకు మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరొక్కసారి మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మహేష్. అండ్ ఎన్ఆర్ఐ తెలుగు ఈ ఛానల్ కి శ్రోతలందరికీ కూడా లక్షలాది మంది శ్రోతలకి మరొకసారి శిరస్సు వంచి నమస్సులు, అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వండర్ఫుల్, చూశారు కదా. సో ఎప్పుడెప్పుడు ఆయన క్లాస్లో చెప్పేటప్పుడు విన్నటువంటి మాటలు ఈరోజు నాకు గుర్తొచ్చాయి. నా సాంస్క్రిట్ చెప్తాడనమాట ఇంటర్మీడియట్. మా ఫ్రెండ్స్ అందరూ, అరే నువ్వు సాంస్క్రిట్ తీసుకోరా, మంచి మార్కులు వస్తాయి, మినిమం 90-95 అట్లా వస్తాయి అన్నారు. సరే అని చెప్పేసి, ఏమున్నా సాంస్క్రిట్ కదా, మనం ఏం రాయాల్సిన అవసరం లేదట. రామస్యాహ రామయోహ రామానాం, మామస్యాహ మామయోహ మామానాం, 4 సార్లు రాస్తే మనకు 90-96 వస్తాయట్రా అని చెప్పేసి అన్నారు. తెలుగు భాష అంటే ఇష్టం, కానీ మార్కులు ఎక్కువ వస్తాయి కదా, ఎట్టా చేసేది అని చెప్పేసి చక్కగా సాంస్క్రిట్ తీసుకున్నాం. సాంస్క్రిట్ తీసుకున్నా నాకు 94-95 వచ్చాయంటే చాలా గొప్ప. అంటే ఇక్కడ నాకు తెలిసి రేడియో వినేవాళ్ళకు కొందరికి 98-99 కూడా వచ్చుంటాయి, కానీ మనకున్నటువంటి చిన్న బుర్రకి నాకు 94 రావడం ఎక్కువ. ఆయన చూశారు కదా ఒక టీచర్ ఎలా మాట్లాడారు, ఏంటి ఆయన దగ్గర స్టూడెంట్స్ ఆంధ్ర భాషాభివర్ధిని ఏబిబి జూనియర్ కాలేజ్. సో నాకు తెలిసి చాలామంది రేడియో శ్రోతలందరికీ కూడా పరిచయం ఉంటుంది. ఇంకా చాలామందికి సార్స్ కాల్ చేద్దాం, ఈ అవకాశం ఎప్పుడూ రాదు. నేను మామూలు టైంలో కాల్ చేశాను అనుకో, ఏంట్రా ఈ టైంలో చేసావు కదా, అందుకోసం అని చెప్పేసి ఇట్లా సర్ప్రైజెస్ చేస్తున్నాను అన్నమాట. ఇంకెవరికి ఇద్దాం, సంజయ్ రెడ్డి సార్ కాల్ చేద్దాం, మా ప్రిన్సిపల్ ఆయన ఇంటర్మీడియట్, మాట్లాడేద్దాం ఏమున్నది. హలో 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 సార్, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడ ఉన్నారు సార్? ఫ్రీగానే ఉన్నారా? ఫ్రీగానే ఉంది. నేను మహేష్ సార్, నేను మీ స్టూడెంట్ని ఏబీవీ జూనియర్ కాలేజ్, మామా మహేష్ అని చెప్పేసి అంటాను నన్ను. ముందుగా మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సార్. ఇప్పుడు మనం రేడియో లైవ్ లో ఉన్నాం. మీ టు వెరీ హ్యాపీ సార్, రేడియో లైవ్ లో ఉన్నాము. చాలా హ్యాపీ, నేను మీ ప్రోగ్రామ్స్ కొన్ని చూస్తుంటాను. ఓకే, మొన్న ఇక్కడ యుఎస్ఏకి పోయినప్పుడు అప్పుడు ఒకసారి మన గ్రూప్ లో వస్తుంటది. ఈ మధ్య తరచుగా వెళ్తూ ఉన్నాను సార్. 30 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా గుర్తుపెట్టుకున్నా. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను విన్నాను. ఓకే, మీ గురించి చాలా వింటాను. కొన్ని పేపర్లో వస్తుంటది, కొన్ని సోషల్ మీడియాలో వస్తుంటది, మీ సర్కిల్లో చేస్తుంటారు మన మహేష్ అని చెప్పేసి నేను చాలా చోట్ల చెప్తా ఉంటాను నీ గురించి. థ్యాంక్ యూ సార్. అలాగే మీ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ గా అమెరికాలో చాలా మంది ఉన్నారు. అంటే అక్కడ ఏ స్టేట్స్కి వెళ్ళినా కూడా ఎక్కడ అంటే ఏబీవీ జూనియర్ కాలేజ్, అరే ఏబీవీ జూనియర్ కాలేజ్ మా దగ్గరనే అని చెప్పేసి. ఇప్పుడు ప్రెసెంట్గా మన శేషు కూడా డాలస్లో ఉన్నాడు. మన శేషు, మా క్లాస్మేట్ శేషు డాలస్లో ఉన్నారు. ఇంకా చాలామంది మీ స్టూడెంట్స్ కూడా అక్కడ, నేను ఏదో ఈవెంట్లో రవివర్మ నరసింహులు తర్వాత ఈ పిల్లలందరూ నాకు అప్పుడు కలుస్తుంటారు. మనం ఆ రోజు కలుస్తాం కదా అందరం. అవును అవును. సో మళ్ళీ ఒకసారి ఒకటి ప్లాన్ చేసుకుందాం మహేష్. మనం డెఫినెట్గా ప్లాన్ చేద్దాం. మిమ్మల్ని చూస్తే మళ్ళీ నాకు ఉత్సాహం వచ్చేస్తాను, నేను ఆ ఏజ్ లోకి వెళ్ళిపోతాను. మహేష్ అట్లా చిన్నగా ఉన్నట్టు ఓ పాయింట్ వేసుకొని ఒక నోట్బుక్ పట్టుకొని వచ్చినట్టు పిల్లల ఫేస్ నాకు అట్లే కనిపిస్తుంది, అదే ఫేస్ కనిపిస్తుంది. అంతే అంటే అప్పుడే విలేజ్ నుండి వచ్చాను, నాకు మీతో చాలా అటాచ్మెంట్ ఉండేది. నేను అన్ని వదిలేసాను, నా సర్వస్వం వదిలేసి మన మీరే ధీరంగా నేను పనిచేసేది అక్కడ సార్. అలా ఉన్నారు, గేట్ తీసేది నేనే, గేట్ లాకేసుకునేది నేనే. ఎగ్జాక్ట్లీ సార్, అట్లా ఉండేది. అలా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీ స్టూడెంట్స్ ఇంతమంది, ఎన్ని వేల మంది అండి, ఎన్ని వేల మంది. మెయిన్ ఇండియాలో ప్రతి టౌన్ లో, బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, పూనాలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు మన పిల్లలు. ఇప్పుడు మళ్ళీ మన కంట్రీ దాటి బయట దేశాలలో కూడా ఎస్పెషల్లీ మీ క్లాస్మేట్స్ అయితే ఒక 10-12 మంది మీ వాళ్ళు బయట ఉన్నారు, బయట ఉన్నారు. ఎవ్రీ ఇయర్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. యా, సో ఇది రేడియో ఇంటర్వ్యూ. ఇప్పుడు 48 దేశాలు వింటున్నాయి, ఎస్పెషల్ గా అమెరికాలో చాలా మంది వింటున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది మా పిల్లలకి హ్యాపీ టీచర్స్ డే చెప్పడం. ఫస్ట్ క్వశ్చన్ మీకు, మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇంతమంది భావి భరత పౌరుల్ని నేను తయారు చేస్తాను, ఇంతమంది ఇంజనీర్స్ ని తయారు చేస్తాను, ఎప్పుడన్నా మీరు కలలో అనుకున్నారా?
అనుకోలేదు మహేష్. నేను ఇంత పెద్దగా అవుతుందని చెప్పేసి, ఇంత పెద్ద మనం ఒక వైడ్ రేంజ్ లో ఇంత మంది పిల్లల్ని మనం సంపాదించుకోగలుగుతామని నేను ఎప్పుడు అనుకోలే. కాకపోతే 100% ఎఫర్ట్ పెట్టాలి మనం చేసే పని మీద అని చెప్పేసి మాత్రం నాకు బాగా ఉండేది. నా దగ్గర చదువుకున్న పిల్లవాడు ఖచ్చితంగా వాడికి ఒక సంస్కారం నేర్పాలి, తర్వాత మనకి కెరీర్ పట్ల కొంత అవగాహన కలిగించాలి. ఎలాంటి లక్ష్యాలు లేకుండా మన దగ్గరికి పిల్లలు వస్తారు, వానికి లక్ష్యాలు ఏర్పరిచి ఆ దిశలో మనం మన నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో దాంట్లో నేనైతే అనుకుంటాను ఈ 30 సంవత్సరాలలో దాదాపు ఒక 70-80% నేను సక్సెస్ అని చెప్పి అనుకుంటాను. మరి ఎస్పెషల్లీ మా దగ్గరికి వచ్చేది పూర్ పీపుల్ వస్తారు, పాపం వాళ్లకు ఎకనామికల్గా కార్పొరేట్ పోయి లక్షలు కట్టేంత స్థోమత ఉండదు. వాళ్లకు వాళ్ళ రేంజ్ ఫీజులే తీసుకొని మనం వాళ్ళని కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తున్నారు పిల్లలు ఇప్పుడు. యా పనిచేస్తున్నారు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేసి ఒక మంచి కాలేజీలో జాయిన్ అయిపోయి ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్ తోటి నారాయణ శ్రీ చైతన్య ర్యాంకులతోటి మీరు కూడా పోటీ పడుతున్నారంటే ఇది ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు మన దగ్గర పోయించాలి సేమ్ మనం అదే పిల్లల్ని కూడా మనం ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, ప్రతి సాటర్డే మనకు ఎగ్జామ్ ఉంటది, ఎంసెట్ మీద ఎగ్జామ్ పెడతాం, సండే నాడు జేఈ మెయిన్స్ మీద నీట్ మీద మనం ఎగ్జామ్ పెడతాం. దాదాపు ఒక ఇయర్ లో ఒక 20-30 ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తాం. సేమ్ అదే ప్యాటర్న్ లో కండక్ట్ చేస్తున్నాం, ఆ లెవెల్ లోనే కోచింగ్ ఇస్తున్నాం. సో దాదాపు ఎవ్రీ ఇయర్ మన దగ్గర ఒక 10 పిల్లలు ఎన్ఐటీస్కి వెళ్తున్నారు, ఒక 40 ఐఐటీస్కి వెళ్తున్నారు, కొంతమంది పిల్లలు అయితే ఇక మాక్సిమం పిల్లలు ఎంసెట్ మంచి మంచి కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు అయితే నా దగ్గర ఒక 10-20 ఫోన్లు నేను రిసీవ్ చేసుకున్నాను. సార్ నిన్ననే ఇంటర్వ్యూ ఫేస్ చేశాను సార్, నాకు అమ్మాయి కావ్య అని నాకు మెసేజ్ పెట్టింది. ఇంతకుముందు వెంకటేష్ అనే పిల్లాడు నాకు ఫోన్ చేస్తారు, సార్ ఇట్లా ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, నేను అటెండ్ అవుతున్నా సార్ అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. పిల్లలు మీలాంటి పిల్లలు ఫోన్ చేసి విషయాలు చెప్పి నాకు డబ్బు ఎంత ఏమనిపిస్తుంది. నేను విన్నది ఏంటంటే ఎవరైనా మరీ ఆర్థికంగా వెనుకబడి ఉండి మన కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు కూడా మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్ అంటే ఒక భరోసా ఏం కాదు చదువుకోండి అని ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కొంతమందికి కొంత టార్గెట్ పెట్టుకుంటాం, ఈ సంవత్సరంలో ఒక 2 పిల్లలకు 5 పిల్లలకు మనం ఫ్రీ ఇద్దాము, ఒక కొంచెం పేయింగ్ కెపాసిటీ కొంచెం తక్కువగా ఉంటే ఒక 5-10,000 తగ్గించేసి మనం చదివిద్దాము. మరీ డబ్బులే ధ్యేయంగా అయితే మనం రన్ చేయట్లేము. అట్లనే రన్ చేస్తే ఈ రోజు మనం ఇంకా కొంచెం ఈ స్కూళ్ళు ఇంకా వేరే వేరే వెళ్ళిపోతుంటాయి. ఓకే, మన దగ్గరికి వచ్చిన పిల్లవాడికి 100% మనం న్యాయం చేస్తున్నామా చేయట్లేదా? అది వాళ్ళు ఏ లక్ష్యంతో మన దగ్గరికి వస్తున్నారో అవి మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా చేయట్లేమా? పేరెంట్ అంబిషన్స్ కావచ్చు, పిల్లాడి అంబిషన్స్ కావచ్చు, మనం ఎంతవరకు రీచ్ కాగలుగుతున్నాం అని చెప్పి చూసుకుంటాం. ఇయర్ ఆ ఇయర్ మనకు మనమే పోటీ. పోయినసారి మన స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది, మనకు స్టేట్ సెకండ్ ర్యాంక్ నిజంగా 468 మార్క్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నేను వింటుంటాను, నేను నారాయణ 2-2-1 అది అది అందరు చెప్తాను, మనమైతే చెప్తుండ్రు మనమైతే చెప్తున్నాను అది మన కాలేజీ చెప్పాల్సిందే నేను, బట్ ఈసారి ఎప్పుడో ఒకసారి మన కాలేజీ చెప్తాను సార్, ఒకసారి చెప్పిస్తాను నేను చెప్పిస్తాను. బట్ నిజంగా అంటే అది అదే చిరునవ్వు మన సార్లతో చెప్తాను నేను టీవీలో యాడ్ వచ్చినప్పుడు కానీ అప్పుడు అందరూ గుర్తుపెట్టి వస్తుంటుంది యాడ్ వస్తుంటుంది. బట్ అదే చిరునవ్వు మీ మీ అంటే నేనేమి అబ్జర్వ్ చేశాను మీలోన ఎప్పుడూ ఎక్కడ కూడా నాకు ఒక ఆందోళనలో ఉన్నట్టు ఒక టెన్షన్స్లో ఉన్నట్టు ఏది కనబడరు, అదే నవ్వు అదే అంతని. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కూడా అది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు. జనరల్గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా టెన్షన్గా ఫీల్ అయిపోతాం. ప్రాబ్లమ్స్ ఏం లేవు మహేష్, నాకు కాలేజ్ తప్ప వేరే వ్యాపకం ఏం లేదు. ఓకే, టోటల్ కాలేజే, నా సర్వస్వం కాలేజే. ఓకే, ఇప్పుడు నా పిల్లల మీద ఎంత కేర్ తీసుకుంటానో నా దగ్గర చదువుకున్న పిల్లల మీద కూడా అంతే కేర్ తీసుకుంటాను. అంతే కేర్ తీసుకుంటారు నిజంగా. కాబట్టి ఈ రోజు మనం ఒక దశలో ఒకసారి మన దగ్గర అడ్మిషన్స్ నా దగ్గర లేవు అనేటువంటి పరిస్థితికి మనం వచ్చాం. ఓకే, మన మన దగ్గర ఎంతవరకు పర్మిషన్ ఉందో అంతవరకే మనం ఇస్తాము, ఆ తర్వాత లేవు అని చెప్పేసి ఆ స్థితి తీసుకొచ్చాను కాలేజీని. ఓకే, అడ్మిషన్స్ తొందరపడి అంటే అంటే ఇంకా దొరకదు అడ్మిషన్స్. డబ్బులు ఉన్నోళ్ళు దాదాపుగా నారాయణ చైతన్య కార్పొరేట్ కు పోతున్నారు. అదే ఆ పిల్లలు కూడా అర్థమైపోయింది కార్పొరేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి
క్రియేట్ చేశారు. మా దగ్గర చదివితేనే ర్యాంకులు వస్తాయి అన్నటువంటి భావన తీసుకొచ్చారు. తప్పు ఎక్కడ చదువుకున్నా వస్తుంది అనేది మనం కలిగించగలిగాం. ఎగ్జాక్ట్లీ, లేకుంటే 468 మార్క్స్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడము అది కూడా. మళ్ళీ మా పిల్లాడు వారణాసిలో ఐఐటి వారణాసిలో 800 ర్యాంక్ వచ్చింది. సరే ఓకే, ఏదో ఒక కేటగిరీ అయినా కూడా 800 ర్యాంక్ తోని జాయిన్ అండి, వారణాసిలో జాయిన్ అండి, ఐఐటి వారణాసిలో. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. ఇంకా మనం కూడా మన జనగామ చదువుకున్న పిల్లల్ని ఐఐటి తీసుకోగలిగాము, ఎన్ఐటీలు పట్టుకోగలుగుతున్నాము, మెడిసిన్ సీట్లు వస్తున్నాయి ఒక 4-5 సీట్లు. ఓకే, మనం డబ్బులు పెడితే ఎలా వస్తుందో, లక్షలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అమౌంట్స్ తో కూడా వాళ్ళ లక్ష్యాలు వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేటువంటి స్థాయికి తీసుకొచ్చాం. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీతో మాట్లాడినందుకు. అండ్ అలాగే ఇప్పటి వరకు ఎంతమంది మన రేడియో శ్రోతలు ఉన్నారో వాళ్ళందరి తరఫున మరొక్కసారి ఏబీవీ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సంజయ్ రెడ్డి గారికి మరొక్కసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన గ్రూప్ లో ఉన్న అందరికి, ఈ టీచర్స్ కూడా నా తరఫున టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పమయ్య. థ్యాంక్ యూ, తప్పకుండా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. చూశారు కదా, ఆయన ప్రిన్సిపల్ ఏదో అన్నాడు, చిన్న ప్యాంట్ వేసుకొని బుక్ పట్టుకొని వచ్చింది. ఇది ఇదే ఇది అంటే మనకు తెలియదు కదా. ఓకే, సో నన్ను కూడా బాగా సపోర్ట్ చేశాడు. నాకు అసలు ఏం అర్థం కాలేదు, నేను చెప్తున్నాను కదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత అసలు ఏంది ఏంటి ఎక్కడికి పోయినా నేను ఏంది. అలా ఇలాంటి టీచర్స్ ఉన్నారు, ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి టీచర్స్. ఈరోజు నేను వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంత ఆనందం వేస్తుంది, ఎంత సంతోషం వేస్తుంది. షో సైన్ ఆఫ్ చేయనా, ఇంకొక ఇద్దరితో మాట్లాడినా, ఏదో ఒకసారి ఇటు పెట్టండి ఫేస్ మీది. ఏమండి మిమ్మల్నే మీరు చేయమంటే చేస్తా, ఇంకో ఇద్దరిని తీసుకున్నా, ఇంకో ఇద్దరు ఉపాధ్యాయులతో మాట్లాడించిన. సరే, వెరీ గుడ్. ఈయన సురేష్ రెడ్డి సార్, ఇప్పటికైనా నమ్మండి, నేను టీచర్స్ని నేను ఎంతో వాళ్ళ ఫేవరెట్ స్టూడెంట్నండి నేను. 9952 మాట్లాడేద్దాం. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. అయ్యో సార్, ది స్విచ్ ఆఫ్. ఇంకా ఎవరిదన్నా మీ సార్స్ ఎవరైనా ఉన్నారండి? మీ సార్లు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. సంజయ్ రెడ్డి సార్తో మాట్లాడాము, శేషాద్రి గారితో మాట్లాడాము. ఒక లెక్చరర్ ఉంటాయి, ఆయన అనే అంట యాక్చువల్గా, అనే బిజీగా ఉన్నట్టున్నారు. అంటే మా ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా అనే అనే అంటుంటే, నేను కూడా అనే అనేది అనమాట. ఇంగ్లీష్ టీచర్ రఘు సార్ అని ఉంటారు. ఇంకెవరున్నారు మనకు? సో అప్పటి వరకు కొంచెం న్యూస్ చెప్పుకుందాం మనం. వాళ్ళ రెడీ అంటే నేను కూడా ప్రీప్లాన్డ్గా ఏం లేను, జస్ట్ చేద్దాము అనే ఉద్దేశంతో ఏదైనా కూడా కొంచెం ప్రీప్లాన్ చేసుకుంటే అయిపోతుండే. ఇక ఈరోజు రేపు స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. ఎన్టీఆర్ జిల్లా వర్షాలు వరద తీవ్రత దృష్ట్యా రేపు స్కూళ్లకు సెలవు అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగిందనమాట. హైదరాబాద్లో కూడా అలానే చేస్తూ ఉన్నారు. అలాగే ఇక మిగతా విషయాలకు వచ్చేస్తే, యాపిల్ వాచ్ పెట్టుకుంటున్నారా మీరు? ఏదో ఒకసారి చూపించండి. చబాబు, చేతికి అందం వచ్చింది ఏంటండి యాపిల్ వాచ్ పెట్టుకుంటే. యాపిల్ వాచ్ ప్రాణాలను కాపాడిందనే వార్తలు తరచు మనం వింటూ ఉంటాం. 2022లో ఓ గర్భిణిని అలర్ట్ చేసి తల్లి శిశువును కాపాడినటువంటి విషయం తాజాగా ఈరోజు బయటకు వచ్చిందనమాట. తాను 33 వారాల గర్భంతో ఉన్నప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని యాపిల్ వాచ్ గుర్తించిందని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ యుఎస్ఏ రెవెల్ మనాలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారనమాట. డాక్టర్ని కలవాలని సూచించడంతో తను లాస్ ఏంజల్స్లోని ఒక ఆసుపత్రికి వెళ్ళి తొందరగా ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే ఈ హార్ట్ రేట్ ఎక్కువగా చూపెడుతుందనమాట, కన్సల్ట్ ఫిజిషియన్, కన్సల్ట్ కార్డియాలజీ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. సో అది చాలా అవసరం. ఓకే, యాపిల్ వాచ్ పెట్టుకోండి అని చెప్పేసి ఏమనను, బట్ ఇలాంటి ఏదన్నా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పెట్టుకుంటే బాగానే ఉంది. కానీ రోజు ఒక్కసారి ఛార్జింగ్ చేయాలంటే కొంచెం ప్రాబ్లం. మళ్ళా మనం ఒక్కసారి బ్లూ కలర్ ఇష్టంతో అది కొనుక్కున్నాను, దాన్ని చేంజ్ చేద్దామంటే వీలైతే లేదు. కానీ కొందరు ఉంటారు, ఆ వాచ్ ఒకటే ఉంటుంది,
కానీ దానికి ఏ శారీ పరంగా ఏ డ్రెస్ పరంగా ఆ బెల్ట్ పెడతారు? పెట్టాలి, నో ప్రాబ్లం, పెట్టడంలో ఏముందండి. అండ్ అలాగే ఇక దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ గురువుకి స్వర్ణీరాజనాన్ని అందించడం జరిగిందనమాట. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన గురువు మాండలిన్ శ్రీనివాస్కు ట్విట్టర్లో నివాళులు అర్పించడం జరిగిందనమాట. శ్రీనివాస్ వద్దేదేవి సంగీతాన్ని అభ్యసించారు. హ్యాపీ మ్యూజికల్ టీచర్స్ డే అని పేర్కొంటూ గురువే నమః అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు 7 ఏళ్ల క్రితం తాను రూపొందించినటువంటి సంగీత విభావానికి. అండ్ అలాగే నాకు డబ్బింగ్లో గురుగారు శ్రీనివాసమూర్తి అని ఉండే, పాపం ఆయన రీసెంట్గా చనిపోయారు, లేకుంటే ఆయనను కూడా లైవ్లోకి తీసుకునేవాడిని. అండ్ ఆల్ ద వే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. దీని తర్వాత మరిన్ని విషయాలు డెఫినెట్గా బ్యాక్ టు బ్యాక్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే మిగతా టీచర్స్ తోటి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంతలో వాళ్ళని లైన్లో పెట్టాలి కదా, మరి వాళ్ళు ఎక్కడ బిజీగా ఉన్నారు ఏంటి అనేది. ఎక్కడ వెళ్ళకండి, ఇంకా చాలా ఎక్సైట్మెంట్ ఆత్మీయులను మనం కలవబోతున్నాం ఈరోజు. అండ్ అలాగే ఒక లేడీ టీచర్తో కూడా మనం మాట్లాడబోతున్నాం. హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో మామా విత్ ఆర్జే మామా మహేష్. అండ్ అలాగే ఇప్పటి వరకు మనము సంజయ్ రెడ్డి గారితో మాట్లాడాము ఏబీ జూనియర్ కాలేజ్ నుండి, అలాగే శేషాద్రి గారితో మాట్లాడాము. అలాగే నా పక్కనే, నా బెంచ్ పక్కనే అంటే ఇద్దరం పక్క పక్కనే కూర్చొని ఆయన కట్ చేస్తే ఈరోజు జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోయారు. ఓకే, నేను మాత్రం రేడియో జాకీ అయిపోయాము. సో ఆయన జర్నీ ఎలా అయింది ఏంటి, నా ఫ్రెండ్ ఒక టీచర్గా ఒక లెక్చరర్గా ఈరోజు కొన్ని వేల మందిని భావి భరత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాడు, పెద్ద పెద్ద ఇంజనీర్స్ చేస్తున్నాడు, ఎలా సాధ్యమైంది ఏంటి ఆయన మాటలోనే తెలుసుకుందాం. హలో బాలు మామ, హ్యాపీ టీచర్స్ డే. హ్యాపీ టీచర్, హ్యాపీ టీచర్స్ డే మామ. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ డాక్టరేట్ వచ్చేసింది మొన్ననే, 2012. ఓకే, సో ఎలా స్టార్ట్ చేశారు ఏంటి, ఫస్ట్ ఏబీ జూనియర్ అయిపోయిన తర్వాత డిగ్రీ తర్వాత ఫస్ట్ జాబ్ ఏంటి మీరు చేసింది? డిగ్రీ తర్వాత నేను పీజీఎంఎస్సీ చేశాను, ఓకే, మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఉస్మానియాది. ఓకే, ఆ తర్వాత వచ్చేసి 2001 అదే జనరల్ గా నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడాలంటే చాలా భయపడతావు, అటువంటిది క్లాస్ లో 60 మంది ఉంది, ఎలా మాట్లాడుతున్నావు? కావాలంటే నేను పీజీ చేసినప్పుడు జనరల్ గా నేను అక్కడక్కడ హోమ్ ట్యూషన్ అది చెప్పేవాడిని, ఓకే, హోమ్ ట్యూషన్ ప్లస్ అది చెప్తున్నప్పుడు నాకు టీచింగ్ అనేది అలవాటు అయిపోయింది. అలవాటు వల్ల ఏంటంటే నాకు తెలియకగానే కూడా లేదు, ఏదైనా 1 or 2 స్టూడెంట్స్ చెప్పడం హోమ్ ట్యూషన్ వేరు, ఇది 6 స్టూడెంట్స్ ఇంటర్ అది 50 మెంబర్స్ క్లాస్ అంటే ఎవరికైనా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కరెక్ట్, 1 or 2 కొద్దిగా అలా అనిపించింది, జస్ట్ స్లోగా స్లోగా ఇలా నాకు ప్రాక్టీస్ అయితే, ఓకే, తర్వాత భయపడడం కానీ అది కానీ ఇది కానీ ఏం లేకుండా అదే. ఇంకోటి ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ కూడా చాలా ఫ్రీ ఉండేవాళ్ళు, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళ మధ్య మా మధ్య మంచి అఫెక్షన్ లేదు, ఓకే, టీచర్ ప్లస్ స్టూడెంట్స్ అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ హాస్టల్ అకామిడేషన్, హాస్టల్ హాస్టల్లో మేము కూడా బాయ్స్ తో పాటు ఉండేవాళ్ళం, ఓకే, అక్కడ కూడా మాకు రూమ్ లో కొంచెం పిల్లలు డౌట్ అయ్యే వాళ్ళు చెప్పేవాళ్ళము, అలా కూడా మాకు ర్యాప్ బాగా స్టూడెంట్స్ మధ్య మా మధ్య డిస్టెన్స్ అనేది తగ్గింది, ఓకే, మంచి మంచి ఇంట్రాక్షన్ జరిగింది. మేము కూడా డైలీ ఇన్షియల్ కాబట్టి మేము కూడా కెరీర్ స్టార్టింగ్ కాబట్టి నైట్ లో 10-11 వరకు ప్రిపేర్ అయ్యేవాళ్ళం. పిల్లలు ఇంజనీరింగ్ నుంచి ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ రాగానే అప్పుడే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అక్కడ వాళ్ళకి ఇంటర్మీడియట్ లో కోచింగ్ అవ్వాలంటే బాగా షార్ప్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి రాగానే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. దానికోసం అని చెప్పేసి నేను చాలా కూడా నైట్ లో ప్రిపేర్ అవుతూ ఆ నోట్స్ ఈ నోట్స్ రెఫర్ చేస్తూ, ఇప్పటిలాగా అప్పుడు ఇంటర్నెట్ లేదు వెబ్సైట్ అవన్నీ ఓపెన్ చేయడానికి రెఫర్ చేయడం, అవును, ఎవరైనా స్టూడెంట్స్ వచ్చినా కూడా మళ్ళీ డౌట్స్ అయినా కూడా లైబ్రరీకి వెళ్ళి బుక్స్ రెఫర్ చేసి వాళ్ళకి సంబంధించిన
క్వశ్చన్స్ మనం తెచ్చుకొని సాల్వ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్ చెప్పేవాడిని. ఓకే. ఎందుకంటే వాళ్ళు డౌట్ వచ్చినప్పుడు ఆన్ ది స్పాట్ లో మనకు సొల్యూషన్ వస్తా కదా చెప్పేవాడిని. కరెక్ట్. లేకపోతే మాత్రం నెక్స్ట్ డే నేను నెక్స్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పేసి దాని సొల్యూషన్ నెక్స్ట్ వెతికి ఎక్కడో బుక్ లో వెతికి అయినా చూసి ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఓకే. తర్వాత అక్కడ నుండి మాచర్ల నుండి గుంటూరుకు, అక్కడ నుండి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ 2004 లో ఇక్కడ చుట్టాను. ఓకే. వచ్చిన తర్వాతనే డాక్టరేట్ వచ్చిందా? ఇక్కడ వచ్చిన తర్వాత నేను పిహెచ్డి రీసెర్చ్ చేస్తున్నాను ఉస్మానియాలోనే. ఓకే. మా గురువు గారు వచ్చేసి డాక్టర్ కిషన్. ఓకే. మా ప్రొఫెసర్. దేని మీద చేశారు మీరు డాక్టరేట్? మ్యాథమెటిక్స్ లో. ఓకే. మ్యాథమెటిక్స్ ఫ్లూయిడ్ డైనమిక్స్. ఓకే. దానిలో డాక్టరేట్ అది మ్యాథమెటిక్స్. ఓకే. 2012 లో అవార్డు అయింది నాకు డాక్టరేట్. ఓకే. ఆల్మోస్ట్ 12 ఇయర్స్. ప్లస్ ఆ తర్వాత కూడా నేను ఇప్పటికి నేను కూడా 4 మెంబర్స్ గైడ్ చేశాను. ఓకే. నా కింద 4 డాక్టర్స్ అయ్యారు మళ్ళీ. ఫెంటాస్టిక్. అంటే 4 డాక్టర్స్ అయ్యారు, 3 మెంబర్స్ పర్సూయింగ్ ప్రెసెంట్. ఓకే. పెయిన్ కోసం నేను డ్యూరింగ్ పిహెచ్డి నేను చాలా సార్లు అనుభవించాను. ఓకే. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ టాస్క్. గైడింగ్ నేను వర్కింగ్ అప్పుడు వర్కింగ్ చేసుకుంటూ ఈవినింగ్ అవర్స్ వెళ్ళి గైడింగ్ కలవాలి. గైడ్ అవైలబిలిటీ ఉన్న రోజే కలవాలి. లక్కి ఏంటంటే మా గైడ్ అక్కడే ఉండేవాడు కాబట్టి నేను కూడా అక్కడ దగ్గర ఉండేవాడు కాబట్టి ఈవినింగ్ కాలేజ్ రాగానే డైరెక్ట్ యూనివర్సిటీ వెళ్ళిపోయేవాడిని. ఓకే. ఇందులో ఈవినింగ్ అక్కడే ఉండి నాకు ఏమైనా చూడలేదు. అక్కడే సార్ దగ్గర ఉండి నేను ప్రాబ్లమ్స్ చేసిన ప్రాబ్లమ్స్ అప్పుడు వచ్చి రావాలి. నేను వర్కింగ్ కాబట్టి వర్క్ అయిన తర్వాత ఈవినింగ్ అవర్స్ ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి యూనివర్సిటీ యూనివర్సిటీ డైరింగ్ కలిసి అది చేస్తామండి. అట్లా నా కెరీర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2001 నుంచి 2012 వరకు జరిగింది. 2012 లో అవార్డ్ అయిన తర్వాత నేను ఆపర్చునిటీ గీతం యూనివర్సిటీ. ఓకే. గీతం యూనివర్సిటీ రైట్ నైన్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ. యా గీతం యూనివర్సిటీలో యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మ్యాథమెటిక్స్ గీతం. ఓకే. అక్కడ వచ్చిన తర్వాత నాకు వాళ్ళ గైడ్ చెప్పు అవన్నీ ఇచ్చారు. అక్కడ నేను 4 మెంబర్స్ గైడ్ చేశాను. 4 మెంబర్స్ అవార్డ్ అయిన చేసి 3 మెంబర్స్ పర్సనల్ గా ఉన్నారు. అలా నా కెరీర్ ఇట్లా స్టార్ట్ అయ్యి 2001 లో స్టార్ట్ అయ్యి గోయింగ్ ఆన్ జర్నీ లాగా అప్ అండ్ డౌన్స్ వస్తూ పోతూ ఇలా నడుస్తుంది. దట్స్ రియల్లీ వెరీ గుడ్ జర్నీ. నాకు తెలుసు మీరు ఎంత కష్టపడ్డారు. ఈరోజు గీతం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీరు ఇంతమంది పిల్లలకి మ్యాథమెటిక్స్ బోధిస్తున్నారంటే ఫెంటాస్టిక్. అండ్ మరొకసారి హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. సో మరి అందరికీ డాక్టరేట్ వచ్చింది. మరి నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా మావా? ఎందుకంటే మావా ఇప్పుడు మొన్న మా ఫ్రెండ్ మ్యారేజ్ చేసుకున్నాడు మామ. వాళ్ళ భార్య పేరు పద్మశ్రీ. ఓకే. సో భార్య పేరు ముందు వస్తుందట కదా మామ? అవును. శ్రీమతి శ్రీ అంటాం కదా మన జనరల్గా. సో పద్మశ్రీ శ్రీనివాస్ అని చెప్పేసి అంటున్నారన్నమాట. ఆయనకి పెద్ద అవార్డు కూడా అవసరం లేదు కదా మామ. పద్మశ్రీ ఆల్రెడీ ఉంది కదా. నేను కూడా అమ్మాయి పేరే డాక్టర్ అన్నట్టుగా చూసుకుంటా మామ. అప్పుడు నాకు ఈ గైడ్ ఈ టెన్షన్స్ ఇవన్నీ అవసరం నాకు. అప్పుడు ఇలా నవ్వుతున్నావా మామా? ఇంకా మన అల్లర్లు చాలా ఉన్నాయి మామా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ బాలు. లవ్ యూ మామా. టేక్ వెరీ నైస్ టాక్ టు యు మామా. ఆల్ రైట్. చిన్నప్పుడు నా పక్కనే కూర్చున్నటోడు. ఓకే. సో మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ పిల్లోడు. నేను కూడా అంతో ఎంతో సైన్ టీటా బై కాస్ టీటా ఏదో వేసేసుకున్నట్టు. వాడిది సైన్ టీటా బై కాస్ టీటా, మనది సైన్ థీటా బై కాస్ థీటా. ఓకే, నో ప్రాబ్లం. సో మేము అందరం కలుస్తాం. ఇంకా నాతో చదువుకున్న వాళ్ళందరికీ ఒక ఇద్దరు ముగ్గురికి డాక్టరేట్ వచ్చేసింది. అండ్ మంచిగా సెటిల్ అయ్యారు. ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. ఇంతమంది సంజయ్ రెడ్డి సార్ అంటున్నాడు కదా మహేష్, మళ్ళీ ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉంది, మొన్న రీసెంట్గా కలిసామన్నమాట. బల హ్యాపీ అనిపించేసింది. ఇది అంతా కూడా మీరు ఇండైరెక్ట్గా ఒకసారి మీరు ఆలోచిస్తే
ఏ టీచర్ అయితే స్టూడెంట్స్ తోటి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాడు, మరి ఎంత ఫ్రెండ్లీగా అవసరం లేదు, కొంచెం ఫ్రెండ్లీగా ఉండేసి ఉంటారో పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు సార్ రేపు ఏ టైంలో రేపు ఏ టాపిక్ మీద క్లాస్లో లెసన్స్ చెప్తున్నాడు అనేది ఇమ్మీడియట్గా యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది దాని గురించి. ఎందుకంటే టీచర్స్ అందరు కూడా ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద చెప్తున్నారు. సో డిజిటల్ బోర్డ్స్ వచ్చేసాయి ఇప్పుడు. అట్లా రేపు ఏం చెప్తాడో అనేది ముందే ఈరోజే మనం ఇంట్లో ఉండి చదువుకొని కొద్దిగా ప్రిపేర్ అయిపోయి రేపు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని డౌట్స్ అవి మనం క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసింది, చాట్ జీపీటీ అని ఉంది. సో చాట్ జీపీటీలో కూడా రేపు ఏం లెసన్స్ అంత వాళ్ళకు కూడా ఈజీ అయిపోతుంది అన్నమాట. సో వాళ్ళు కూడా బర్టన్ తక్కువ అయిపోతుంది. సో ఈరోజు మనము ఓకే ఈ టాపిక్ మీద థర్మోడైనమిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అనగానే వీళ్ళు చాట్ జీపీటీలో అన్ని చూసుకుంటూనే ఉన్నారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూసుకుంటూనే ఉన్నారు. అంత లేటెస్ట్ టెక్నాలజీ పెరిగింది. గ్రామాన కూడా డిజిటల్ టెక్నాలజీ పెరిగింది. అండ్ అలాగే మన తాన ఆట నాట నాట్స్ బాట వేట ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రామాల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు, ఒక మంచి బోర్డ్ ఇస్తున్నారు, అలాగే ఒక మంచిది దానికి సంబంధించినటువంటి ఒక ఎక్విప్మెంట్ ఒకటి ఇస్తున్నారు. పిల్లలందరూ కూడా పిల్లలు పాటలు నేర్చుకోవడానికి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, క్లాసెస్ నేర్చుకోవచ్చు, పాఠాలు వినొచ్చు. మొత్తం మారిపోయింది. బట్ ఎక్కడైనా మీకు టీచర్ ఎక్కడైనా కనబడితే లేచి నమస్కరించి సార్ బాగున్నారా అని ఆప్యాయంగా పలకరిస్తే చాలు. అంతకంటే ఇంకా వాళ్ళు ఏం కోరుకుంటారు? చూశారు కదా శేషాద్రి సార్ ఎలా చెప్పారు ఏంటి అనేది. అలాగే ఇంకా చాలామంది టీచర్స్ నేనైతే టచ్లో ఉంటాము, గ్రూప్లో ఉంటాము, అందరితో కూడా బాగానే టచ్లో ఉంటాము. సో ఇది ఈరోజు స్పెషల్ షో ఆన్ టీచర్స్ డే. కొందరు టీచర్స్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, లేకుంటే వాళ్ళతో కూడా మాట్లాడిచ్చేవాళ్ళం అనమాట. రేపటి తెల్లారుందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ లైఫ్లో మీకు కూడా ఎంతోమంది టీచర్స్ ఉంటారు. అండ్ అలాగే టీచర్ అంటే ఓన్లీ పాఠశాలల్లో నేర్పించే టీచర్ కాదు, బోల్డ్ అంతా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు డ్యాన్స్ టీచర్ ఉంటారు, యోగా టీచర్ ఉంటారు, ఓకే ఇంక చాలా ఉంటారనమాట. అటువంటి వాళ్ళని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే నేను కూడా ఇద్దరు ముగ్గురికి రేడియో జాకీ ట్రైనింగ్ అది ఇది ఇచ్చాను, ఒక్కరన్న మెసేజ్ పెట్టలేదు, గురువుగారు హ్యాపీ టీచర్స్ డే అని ఒక్కసారన్న పెట్టలేదు. చక్కగా నేను ఇప్పటివరకు ఒక 40-50 మందికి ట్రైనింగ్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు కనీసం మామా హ్యాపీ టీచర్స్ డే అని కూడా పెట్టాలి కదా, అంతే కదా, జస్ట్ కిడ్డింగ్. రేపటి మామా షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటివరకు బై బై అండ్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.